బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను చందన, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. పంటల బీమా ఉద్యోగులు రోడ్డెక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా 1354 మంది పంటల బీమా కార్యకర్తలు పనిచేస్తున్నారు. వైఎస్ హయాంలో పంటల బీమా పథకం కార్యకర్తగా ఉపాధి పొందిన వీరు 12 ఏళ్ల పాటు నిర్విరామంగా పనిచేశారు. అయితే ఆ తర్వాత తమ ఉపాధికి ప్రభుత్వం ఎసరు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేసిన కార్యకర్తలు తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాటపట్టారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఔట్సోర్సింగ్ విధానం ద్వారా ఉపాధి కల్పన చూపించాలని పేర్కొంటున్న కార్యకర్తలు తమ వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎన్నికల్లో మేమిప్పుడు ప్రస్తుతానికి తొలగించబడి ఉన్నాం. మా యొక్క ఉద్యోగం అనేది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కు అప్పచెప్పడం జరిగింది. ఏమి మేము చదువుకోలేదా? మాది నోటిఫికేషన్ ద్వారా 2007లో రాజశేఖర రెడ్డి హయాంలో మేము నోటిఫికేషన్ ద్వారా ఇంటర్మీడియట్లో ఎకనామిక్స్ చదివిన వాళ్ళకు మాత్రమే తీసుకున్నారు. మేము ఈ రాష్ట్ర పౌరులం కామా, ఈ రాష్ట్ర నిరుద్యోగులం కామా? ఉద్యోగుల్ని నిరుద్యోగులు చేయడం మీద ఎంతవరకు సమంజసము? ఉద్యోగులు నిరుద్యోగులను చేసి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఎంతవరకు కల్పించడం అనేది ఎంతవరకు న్యాయము? ఒక నిరుద్యోగిని, ఒక ఉద్యోగిని తొలగించి ఉద్యోగాలు ఇవ్వడం కాదు, ఒకటి కడుపు కొట్టి ఇంకోటి కడుపు నింపడం కాదు, కడుపు నిండా తిండి పెట్టే వాడికి నిలబెట్టి కొత్త కడుపుని నింపాలి, అదే ఉద్యోగం అంటే. కానీ 12 సంవత్సరాలుగా గొట్టనక పుట్టనక తిరిగి మోపులు మోసి రైతులకి మేము ఈల్డ్ ఇచ్చి బీమాని ఆదుకొని ఒక గ్రామంలో 90% ఈల్డ్ వచ్చింది, 90% ఫెయిల్యూర్ వచ్చింది, వాళ్ళకి 90% ఇన్సూరెన్స్ కల్పించగలిగాము మేము చేసినటువంటి శ్రమ ద్వారా. ఈరోజు మాకు రోడ్డును పడేశారు మా కుటుంబాలు, మేము రోడ్డును పడిపోయాము. అతి వేగముగా మీడియా ద్వారా తెలుసుకొని సీఎం గారు మమ్మీ మళ్ళీ మా ఉద్యోగాలు మాకు కల్పిస్తారు. మాకు ఏ డిమాండ్ లేదు, మాకు ఉద్యోగం ఒకటే డిమాండు.